फ्रेंड्स इनके काकरकाय फ्राई चूपना काकरकाय कट पीसेस पकन पेटेना इनको बॉइल दाइल वेको आई वेड़ा दीं तालिंप गिंजल अंटे आई उड़क दी आवा जील क्र ते शनगपू वेको मीडियम मंट मेद वेक तालिंप गिंजल कदा मंटना वाड़ी माड़पताई चिटपट अने करेपाक वेवाली इला वेको इला वार्चक कटक काकरकाय पीसेस दीं वेवाली काकरकाय फ्राई का बट्टी एक्व मंट लाइट मंट फ्राई चुस्काली इला फ्राई चुस्कू उ మీడియం మంట మీద ఉంచుకోవాలి లేకపోతే పెద్ద మంట మీద పెడితే మాడిపోతుంది పెద్దగా వెజిటేబుల్స్ లేదు కదా జస్ట్ కాకరకాయ పీసెస్ తాలింపు కరేపాకు అది కాబట్టి మీడియం మంట మీద పెట్టుకోవాలి లైట్గా పసుపు వేసుకొని కలుపుకోవాలి మొత్తము ఇలా కలుపుకొని పసుపు అంతా మొత్తం కాకరకాయ పట్టేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు తీసేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం ముక్క క్రిస్ప్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకొని కలుపుకొనగానే కొంచెం ఒక స్పూన్ కారం పొడి అయితే వేసేసుకోవాలి కారం పొడిని ఇలా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా అయితే మొత్తం కారం పొడిని కారం పొడిని ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తము ఇలా ముక్క కొంచెం గట్టి పడుతుంది అన్నప్పుడే నేను తెల్లగడ్డ ఎండమిరపకాయలు ఆవాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను శనగకాయ పప్పు వేసేసుకొని ఆ పొడిని దీంట్లోకి అయితే వేసేస్తున్నాను వేసేసుకొని సన్న మంట మీద కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న కాకరకాయ ఫ్రై అయితే రెడీ ఇది చూసే కట్టుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే అప్పుడు కొంచెం నూనెలోకి వాడింది కాబట్టి అట్టుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్.